గాజువాకా సేలానగర్ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జీవో నంబర్ 197 198 చెత్తపన్ను ఇంటి పన్ను జీవో రద్దు చేయాలని జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెరుగుదలతో ఇప్పటికీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కావున వెంటనే చెత్తపన్ను ఇంటి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నవరత్నాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారం మోపడం సరికాదని అన్నారు. రేపు పెద్ద పండుగ, ఎల్లుండు కనుమ. ఈ మూడు రోజులు కూడా మన ముఖ్యంగా ఆంధ్రులకి, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానేకానికి, అది పేదవాడైనా ధనికుడైనా అందరికీ కూడా ఇది పండగ. ఉన్న దాంట్లో అప్పస్తప్పు చేసినా కానీ ఈ పండుగను జరుపుకోవడం అనేది సాంప్రదాయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు పాదయాత్రలో, నేను అధికారానికి వస్తే నవరత్నాలు మీ అందరిని సుఖశాంతులు చేస్తాం, మేము భారాల మోపనం, గత ప్రభుత్వానికి భిన్నంగా చంద్రబాబు చేసినవన్నీ కూడా నేను భారాలు తగ్గిస్తానని చెప్పి వాగ్దానం చేసి 151 సీట్లు సాధించుకున్నాడు ఆయన. చాలా సంతోషం. కానీ 3 సంవత్సరాలు 2.5 3 సంవత్సరాల తర్వాత తిరగబడి చూస్తే నవరత్నాలన్నీ కూడా మసిపెడేసినాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, అట్లాగే విద్యుత్ సంస్థల పేరుతో విద్యుత్ ఛార్జీల మీద మోపడం, ఈ రకమైనటువంటి భారాలు మోపడం వల్ల ప్రజలు ఇప్పటికే ధరలు పెరిగి అధిక ధరలతో చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా వాళ్ళకి ఏమాత్రం ఆదాయం లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇట్లాంటి దశలో నరేంద్ర మోడీ గారు ఈయనకి ఏదో అప్పిస్తారని ఆశతో, దానికోసం ఇప్పుడు ఈ యొక్క జీవోలు, చెత్తపన్ను, ఆస్తి పన్ను 196 197 ఈ జీవోలు రెండింటినీ తీసుకొచ్చి మున్సిపల్ అధికారుల్ని, సచివాలయం ఉద్యోగుల్ని ప్రవేశపెట్టి ఇళ్ళకెళ్ళి బెదిరించి, మీరు చెత్తపన్ను కడతారా లేదు మీ గుమ్మలో చెత్త ఇవ్వమంటారని చెప్పేసి బెదిరించడం జరుగుతూ ఉంది. ధనమా ఎవరైనా పేరు ప్రసాదా, ఆయన కూడా చెత్తపన్ను పన్ను కట్టడం ఇంట్లో ఏమని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత ఘోరం ఇది. ఏమైనా జనాలు మాత్రం నీకు టైం దగ్గర పడింది, 2 ఏళ్ళే ఉంది, మరి జనం దగ్గర రావాలి, ఓట్లు అడగాలి. కాబట్టి జనాలను విస్మరించి ఇవాళ నరేంద్ర మోడీ మీరు కూడా బాగా పెట్టుబడిదారులని, పెద్దవాళ్ళని ప్రోత్సహించి ప్రజమే భారాలు మోపితే రాబోయే కాలంలో మళ్ళీ మీకు పుట్టగదులు ఉండవు. ఇది అర్థం చేసుకుని దానికి నిరసనగా ఈరోజు భోగిమంటలో ఆ జీవోల్ని దగ్ధం చేయడం ద్వారా శీలానగర్లో వెల్ఫేర్ కమిటీ, అలాగే గ్రామస్తులు, సిపిఎం పార్టీ శాఖ, ఈ 3 సంయుక్తంగా జీవోలు దగ్ధం చేసే కార్యక్రమం చేశాం. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోలు 2 రద్దు చేసుకోకపోతే నీకు రాబోయే కాలంలో అదే గతి పడద్దని మాత్రం హెచ్చరిస్తాం.